తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లోనే ఊహించని పరిణామంతో పార్టీ తీవ్ర ఇబ్బందులు పడగా పార్లమెంటు ఎన్నికల్లో ఖాతాకూర తెరవకుండా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పీకల్ లోతు కష్టాల్లో కూరుకుపోయింది. నిన్న దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశమయ్యారు. నేడు మరికొందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు. పార్టీ నేతలకు భవిష్యత్తుపై భరోసా కల్పించనున్నారు. ఎవరు తొందరపడొద్దు, భవిష్యత్ బీఆర్ఎస్దే అంటూ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో నేతలకు మాజీ సీఎం కేసీఆర్ సూచనలు చేస్తున్నారు.